శివమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అసలు యథార్థానికి నిద్ర లేచిన వెంటనే మనం గణపతి యొక్క ముఖాన్ని చూడాలని. అయితే మనం పడుకునేదేమో పడక గదిలో, మరి లేవగానే గణపతి ముఖాన్ని ఎక్కడ చూస్తాం? పడక గదిలో మరి దేవుడు ఫోటోలు పెట్టకూడదు కదా. మీరే చెప్పారు చిర్రావూరు గారు దేవుడు గదిలో పడక గదిలో పెట్టకూడదు ఫోటోలని. ఇప్పుడేమో మీరే లేచిన వెంటనే గణపతిని చూస్తా చూడమంటారు ఏమిటి అని అనుకోకండి. లేచిన వెంటనే గణపతిని మీరు చూడలేనటువంటి పక్షంలో, ఎందుకంటే పడక గదిలో ఫోటోలు ఉండకూడదు దేవుడివి కాబట్టి, మీ అరచేతుల్ని చూసుకోండి. చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని శ్లోకాన్ని చదువుకుని చక్కగా మీ రెండు అరచేతుల్ని చూసుకుని కళ్ళకద్దుకున్న తర్వాత అప్పుడు గదిలోంచి బయటకు వచ్చి మీ పడక గది తలుపు తీయగానే ఎదురుకుండా గోడ మీద గణపతి యొక్క చిత్రపటం మీకు కనిపించాలి. అప్పుడు ఏమవుతున్నాయంటే లేవగానే మీ అరచేతులను చూసిన తరువాత మీరు చూసేటటువంటిది గణపతి యొక్క ముఖాన్ని కాబట్టి, గణపతి గజముఖుడై ఉంటాడు కాబట్టి గజముఖమునందు లక్ష్మీస్థానంగా శాస్త్రం చెప్పబడింది. అందుగురించే కదా లక్ష్మీస్థానాలు ఎన్నయ్యాయంటే ఐదని చెప్తారు. గోపృష్ఠేన, ఆవు యొక్క తోక భాగంలో ఉంటుంది, తర్వాత గజముఖేన అంటారు. అంటే ఏనుగు యొక్క ముఖమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుగురించే మీకు ఐశ్వర్యాన్ని కొలమానంగా చెప్పేటప్పుడు ఏనుగుని కొలమానంగా చెప్తారు. ఆయనకి గజారోహణం చేశారండి అంటారు, అంటే ఏనుగు ఎక్కించి ఊరేగించారండి అని. అంటే అంతకు మించినటువంటి సన్మానం వేరొకటి లేదు, అంత లక్ష్మీప్రదమని గుర్తన్నమాట. అందుగురించే వాడు మహా ఐశ్వర్యవంతుడండి అని చెప్పడానికి వాడికేంటయ్యా వాడి ఇంటి ముందు ఐరావతాలు తొండాలెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి అంటారు. అంటే ఏనుగులు వాడి యొక్క ఇంటి ముందు నిలబడితే వాడికి మహదైశ్వర్యము ఉంది అని గుర్తు. అందుగురించే ఐశ్వర్యాన్ని ఏనుగుతో పోలుస్తారు, ఏనుగు యొక్క ముఖంలో ఐశ్వర్యం ఉందని చెప్తారు. అందుకని లేవగానే చక్కగా గణపతిని మీరు నమస్కారం చేసుకోండి. గణపతికి నమస్కారం చేసుకుని ఓం గజాననాయ నమః గుర్తుంచుకోండి. గణపతి యొక్క ముఖాన్ని చూడగానే మీరు చదువుకోవలసినటువంటి నామము ఓం గజాననాయ నమః అని కనుక మీరు ఈ నామాన్ని మీకు గుక్క తిరిగినంతసేపు, అంటే ఓం గజాననాయ నమః, 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 ఓం ఇలాగ కనుక మీరు చదువుకున్నారంటే గుక్క తిరిగినంతసేపు, మీ పిల్లల చేత కూడా చదివించారంటే లక్ష్మీప్రదమైనటువంటి ఐశ్వర్యం మీకు కలుగుతుంది. అదేవిధంగా పిల్లల చేత యొక్క నామాన్ని ప్రతిరోజు ఉదయాన్నే గుక్క తిరిగినంతసేపు చెప్పించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నత్తి, ఒకవేళ ముద్ద మాట లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. అంత చక్కటి నామం ఇది కాబట్టి ఈ నామాన్ని పారాయణ చేసుకోండి. లేవగానే గణపతిని దర్శనం చేసుకోండి. అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందండి. జయం.